గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరము ఉద్యోగము అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తరము ఉద్యోగము. మనకి ఇంటికి సంబంధించి ఉత్తర భాగం అన్నిటికంటే కూడా ఎక్కువగా కూడా అధిక ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క భాగానికి కూడా వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత వాటికి ఉంటుంది. కానీ ఉత్తర భాగం ఎందుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అని అంటే, ఒక కుటుంబానికి సంబంధించి పోషణ ఏదైతే ఉంటుందో అది జరగాలి అని అంటే ఇంటి యజమానికి సరైనటువంటి పని ఉండాలి. ఆ పని లేకపోతే కుటుంబానికి సంబంధించి మొత్తం కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తర భాగంలో అది ఫిజికల్గా కావచ్చు, కన్స్ట్రక్షన్ పరంగా కావచ్చు, లేదంటే అరేంజ్మెంట్ విషయంలో కావచ్చు, వాడుకునేటువంటి విధానంలో కావచ్చు, దోషం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇంటి యజమానికి సంబంధించి చేసేటువంటి పనికి సంబంధించి ఎక్కువగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అయితే ఈ ఇమేజ్లో మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ వచ్చేసి డోరు విండో ఉన్నటువంటి ఈ వాల్ ఏదైతే ఉందో పక్కన ఉన్నటువంటి వాల్స్ కంటే కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పక్కన ఒక విండో, ఇటు పక్కన చైర్స్ దగ్గర ఒక విండో ఉంది. ఈ విండో క్లాత్స్లు కూడా వాటికి ఉండడం జరిగింది. వాటికంటే కూడా డోరు, డోర్ పక్కన ఉన్నటువంటి విండో ఉన్నటువంటి వాల్ ఏదైతే ఉందో అది ఇంటి లోపలికి రావడం జరిగింది. దానికి సంబంధించి మీరు ఒకసారి ఏదైతే హౌస్ ప్లాన్ ఉందో దాన్ని కూడా ఒకసారి మీరు రఫ్గా చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ హౌస్. ఈ ఫేస్కి సంబంధించినటువంటి హౌస్కి సంబంధించి నైరుతిలో రెండు బాత్రూమ్స్ రావడం జరిగింది. తర్వాత నైరుతి వాయువ్యం పిల్లలని దాటి కూడా పడమర గోడ ఏదైతే ఉందో అది ఇంటి లోపలికి, పడమర గ్యాప్ను కూడా ఇంటి లోపలికి తీసుకోవడం జరిగింది. తర్వాత ఉత్తర భాగంలో ఈ విధంగా ఇంటి లోపలికి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది బాల్కనీ కోసం. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి సజెషన్స్ మరి సిద్ధాంత్ గారు లేకుండా ఇంజనీర్ ద్వారా చేశారా అంటే లేదు, ఇవన్నీ కూడా సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ విషయం నేను వాళ్ళని అడగడం కూడా జరిగింది, మరి వీటికి సంబంధించి మీరు ఎటువంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదా, సిద్ధాంత్ గారిని అడగలేదా అంటే కాదండి, ఇవన్నీ కూడా సిద్ధాంత్ గారు చెప్తేనే చేసామండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కళ్ళు మరి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేది నాకు అర్థం కానటువంటి ప్రశ్న. అయితే ఈ కేస్ స్టడీకి సంబంధించి ఉత్తర భాగంలో ఎప్పుడైతే వీళ్ళకి సంబంధించి ఇంటి లోపలికి గోడ అనేది రావడం జరిగిందో అప్పుడే వాళ్ళకి సంబంధించి అవకాశాలు ఏదైతే ఉంటాయో వాటిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కేస్ స్టడీకి సంబంధించినటువంటి యజమాని 50,000 రూపాయల ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి, అతను కాస్త పూర్తిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నటువంటి జాబ్ను వదిలేసి ప్రస్తుతానికి 5,000 రూపాయలు జాబ్ చేసేటువంటి సిచ్యువేషన్కి రావడం జరిగింది. దానికి గల కారణాల గురించి మనం ఒకసారి విశ్లేషించుకుంటే, నైరుతిలో ప్రాబ్లం ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి పశ్చిమ నైరుతి పడమరలో రావడం జరిగింది. ఇవి రెండు కూడా మనకి కెరీర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. తర్వాత ఉత్తర భాగము, ఈశాన్య భాగము, ఉత్తర ఈశాన్య భాగము ఇవి మూడు కూడా కట్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసి తూర్పులో డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ తూర్పులో బాత్రూమ్ అనేది రావడం జరిగింది. వీటన్నిటి గురించి ఒకసారి విశ్లేషణగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాత్రూమ్ వచ్చేసి వెస్ట్ సౌత్ వెస్ట్, అంటే ఇది వచ్చేసి దక్షిణ నైరుతి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాత్రూమ్ వచ్చేసి పడమర, అంటే పశ్చిమ నైరుతి పడమర భాగాల్లో ఇక్కడ బాత్రూమ్స్ రావడం జరిగింది. ఎప్పుడైతే మనకి పడమరలో బాత్రూమ్స్ వస్తాయో మన గోల్స్ అచీవ్మెంట్స్ని మనం పూర్తి చేయలేము, ఫుల్ఫిల్ చేయలేము. తర్వాత పశ్చిమ నైరుతి ఎప్పుడైతే బాత్రూమ్ వచ్చిందో మనం ఏదైతే చేసేటువంటి జాబ్ ఉందో దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలను మనం సాధించలేము, లేదంటే నైపుణ్యం ఉన్నా కూడా సరైనటువంటి సమయానికి ఉపయోగించుకోలేము. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి సంబంధించి ఉత్తర భాగము, ఉత్తర ఈశాన్య భాగము, తర్వాత పూర్తి ఈశాన్య భాగంలో ఫిజికల్గా ఇక్కడ గోడ అనేది ఇంటి లోపలికి రావడం జరిగింది. తద్వారా అవకాశాలను కోల్పోవడము, తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటము, ఇటువంటి అన్ని అంశాలు కూడా జరుగుతాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి తూర్పు భాగంలో బాత్రూమ్ అనేది రావడం జరిగింది. అయితే ఈ బేషన్ వచ్చేసి తూర్పులో రావడం వల్ల
సోషల్ కనెక్షన్స్ సామాజిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇబ్బందులు పాలయ్యి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేక అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. మీకు సరైనటువంటి నైపుణ్యం లేదు, మీరు ఏ పని చేయట్లేదు అనేటువంటి క్వశ్చన్ మనకి చేసేటువంటి వర్క్ దగ్గర నుంచి రావడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి కారణం ద్వారా చేసేటువంటి ఉద్యోగాన్ని కోల్పోవడం అనేది జరిగింది. కాబట్టి ఇంటి నిర్మాణానికి సంబంధించి సజెషన్స్ తీసుకునేటప్పుడు సిద్ధాంత్ గారి ఆధ్వర్యంలో చేసినప్పటికీ కూడా సరైనటువంటి సిద్ధాంతిని ఎన్నుకునేటువంటి విషయంలో మీరు జాగ్రత్తలు వహించాలి, లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది బాల్కనీకి సంబంధించి ఫిజికల్గా కన్స్ట్రక్షన్కి సంబంధించి తీసుకున్నటువంటి ఇమేజ్. తర్వాత ఇది వచ్చేసి వాయువ్య భాగంలో యూసేజ్కి సంబంధించి కొద్దిగా స్పేస్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంటికి ఆ భీమ్కి సంబంధించి పై భాగంలో గోడ పెట్టేసి ఇంటి మొత్తానికి కింద భాగంలో గోడ నిర్మించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా మీరు ఇమేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి వాయువ్యం కూడా ఇంటి లోపలికి రావడం జరిగింది. అది వచ్చేసి పిల్లర్ పార్లోనే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మిగిలిన అన్ని రూమ్ డైమెన్షన్స్లో చూసుకున్నప్పుడు ఇది కూడా తక్కువగానే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా కొంతవరకు తగ్గినటువంటి విధానంలో తీసుకోవచ్చు, కానీ పూర్తిగా కటింగ్ అయినటువంటి విధానంలో మాత్రం ఇది తీసుకోలేము. తర్వాత ఇంటి మొత్తానికి సంబంధించి ఇక్కడ మెయిన్ డోర్ వచ్చింది తూర్పు ఈశాన్యంలో. ఇక్కడ ఈ డోర్ వచ్చినటువంటి ప్లేస్లో పెద్ద గోడ 9 ఇంచెస్ వాల్ రావడం జరిగింది. ఇల్లు మొత్తం కూడా 4 ఇంచెస్ వాల్ రావడం జరిగింది. ఇది కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఇంకొక దోషం. ఇంకొక దోషం ఏంటంటే ఈశాన్యంలో పిల్లర్ ఏదైతే ఉందో ఈ పిల్లరు బాగా డిజైన్ అనేది చేయడం జరిగింది గ్రానైట్తో. అది కాస్త మిగిలిన అన్ని పిల్లర్లు 10 అంగుళాలు ఉంటే ఈ పిల్లరు కాస్త అడుగు దాటిపోయింది. ఈ అన్ని దోషాలు కూడా ఎక్కువగా కూడా ఇంటి యజమానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేసి చేసేటువంటి పని చేసే విధంగా చేయడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా సరే మన గురువాస్తు వీక్షకులు మీరు సిద్ధాంతి గారిని ఎన్నుకునేటువంటి విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. వాళ్ళు డిగ్రీలకు అనుగుణంగా ప్లాన్ ఇస్తున్నారా లేదా డిగ్రీలకు అనుగుణంగా సమస్య పరిష్కారానికి సంబంధించి ఏవైతే సజెషన్స్ ఉన్నాయో అవి ఇస్తున్నారా, లేదా సరిగ్గా ఇంటికి సంబంధించినటువంటి ప్లానింగ్కి సంబంధించి సరైనటువంటి చెకింగ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోండి. తద్వారా మాత్రమే మీకు సరైనటువంటి కరెక్షన్ దొరుకుతుంది, సరైనటువంటి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. లేకపోతే మాత్రం మీరు సరైనటువంటి సొల్యూషన్ తీసుకోకపోగా సిద్ధాంతి మీద అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు సిద్ధాంతి గారిని ఎంచుకునేటువంటి విషయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోండి. తర్వాత మీకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లాజిక్ ఏదైనా మీకు దొరికిందా లేదా అనేది చూసుకోండి. వాటికి సంబంధించి సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ సిద్ధాంతి గారు మీకు ఇస్తున్నారా లేదనేటువంటి అంశాన్ని ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోండి. తద్వారా మాత్రమే ఆ సిద్ధాంతి గారు ఇచ్చినటువంటి కరెక్షన్స్ని ప్రొసీడ్ అవ్వాలా వద్ద అనేటువంటి అంశాన్ని కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి మీరే ఒక ఒపీనియన్ తీసుకోండి. లేదు అని అంటే ఇంకొక సిద్ధాంతి గారినైనా సజెషన్ తీసుకోండి. ఇవన్నీ కాదు అని అంటే మీకు ఎవరైతే సరి అయినటువంటి సిద్ధాంతి అయినా అని చెప్పేసి మీకు నమ్మకం ఉంటుందో మొదటి నుంచి అటువంటి సిద్ధాంతులను మాత్రమే సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.